నాలుగో విడత 41.7%తో తెలుగుదేశం పార్టీ గెలిచాం. మీరు ఒకసారి చూస్తే నాలుగో విడతలో 2,718 పంచాయతీలకు గాను 1,105 పంచాయతీలు గెలిచాం. పొత్తులో 31 గెలుచుకున్నాం. మొత్తంగా 1,136 గెలుచుకొని తద్వారా 41.7% అంటే ఇది ప్రజలు చూపించిన ఆదరణ, ప్రజలు చేసినటువంటి సాహసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడు విడతలు కూడా చూశారు మీరు. ఒక్కొక్క విడతకు ఒక్కొక్కసారి ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. ప్రజలు కూడా ధైర్యం చేశారు, వీరోచితంగా పోరాడారు. ఈరోజు మేము చేసిన పనికి మీరు చూస్తే ఇదే కానీ సక్రమంగా ఎన్నికలు జరుగుంటే ఇంకొక 10% మా ఫలితాలు పెరిగేటివి. ఆ 10% ఫలితాలు పెరుగుంటే ఇప్పుడే వీళ్ళు పతనమైపోయేవాళ్ళు. ఆ పతనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ ప్రజల యొక్క తిరుగుబాటు వల్ల ఈ ప్రజా విజయం సాధించాం. ఏం చేశారని మీకు ఓటేయాలని అడుగుతున్నాను. ధరలు తగ్గించారా? విపరీతంగా ధరలు పెంచారు. ఎక్కడికెక్కడ ఇంకొక పాట చూస్తే అప్పులు విపరీతంగా తీసుకొచ్చారు. ప్రజల మీద నడ్డు విరిగిపోయే విధంగా పన్నులేశారు. ఇన్ని చేసి మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల దగ్గరకు ఓటుకెళ్ళే పరిస్థితి వచ్చారు. సమక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే వీళ్ళు ఆధారపడింది. ఈరోజు మీరు చూస్తే డబ్బులపైన ఆధారపడ్డారు, అధికార దుర్వినియోగం పైన ఆధారపడ్డారు, అదే మరిగా మ్యానిపులేషన్ పైన ఆధారపడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు కూడా చైతన్యవంతులు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వీళ్ళు చేసిన పని మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దాడులన్నీ చేయడం. మొదటగా మీరు చూసినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, ఈ ఎలక్షన్లో వీళ్ళు చేసిన దానికి మీరు చూస్తే 485 పంచాయతీల్ని 8 నియోజకవర్గాల్లో ఇనానమస్గా చేసుకున్నారు. పొంగునూరు 85కు 85, ఇతను పెద్ద నాయకుడు, పోటుగాడు. నేను చెప్తున్నాను, నీ శక్తి సామర్థ్యం అనుకుంటున్నావు, పోలీసులు ఉన్నంత వరకే నీ ప్రతాపం, ఆ పోలీసులు పోయిన తర్వాత అదే కానీ మేము కన్నెర్ర చేసి ఉంటూ నువ్వు అడ్రస్ ఉండేవాడు కాదు రాజకీయాల్లో. ఆ విషయం గుర్తుపెట్టుకో. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నావు. 2 ఏళ్లకే మిడిసి పడుతున్నారు మీరంతా. అదే మరిగా పూతల పట్లు 155కు 55, తంబళ్ళపల్లి 102కు 30, కాళహస్తి 121కి 71, చంద్రగిరిలో 72కి 34, పులివెందల్లో ఆయన ఇంకా పెద్ద నాయకుడు 108కి 90. ఇది ఎన్నిక, సిగ్గు కూడా లేదు వీళ్ళకు. సిగ్గుంటే చెప్పమంటున్నాను. ఎన్నికలు ఇంపార్షియల్గా పెట్టండి, ప్రజలో చోట్లేమనండి. మీకు ఓటేస్తే మేము ఒప్పుకుంటాం. అట్లా కాకుండా భయభ్రాంతులను చేసి, తప్పుడు కేసులు పెట్టి, ప్రలోభాలు పెట్టి, అధికార యంత్రాంగం పోయి ఎక్కడికక్కడ బెదిరించి ఓట్లు వేయించుకోవడం, ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇంకొక పక్కన బనగానపల్లి 102కి 46, మాచర్ల 77కి 74, ఇక్కడ కూడా మీరు చూడండి. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ముందు ఇవన్నీ యునానమస్గా చేసుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేశారు. వీళ్ళ ఆటలు సాగల. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ఒత్తిళ్లు పెంచారు, మీ కార్లు తీసేస్తాం ఇంకోటిని ఒత్తిళ్లు పెంచే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా మీరు చూస్తే పబ్లిక్లో రియాక్షన్ వచ్చే పరిస్థితికి వచ్చింది, దానికి కూడా భయపడలేదు. ఆ తర్వాత మీరు చూస్తే అధికారులు పోయి, పోలీసులు పోయి ఇష్టానుసారంగా బెదిరించారు.
ఈ మూడు అయిన తర్వాత ఎక్కడ కూడా వీలు కాకపోతే మిడ్ నైట్ డ్రామా. గెలిచిన అభ్యర్థుల్ని మొత్తం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సింగిల్ డిజిట్ వస్తేనే కౌంట్ రీకౌంట్ చేయాలంటే 250-300 ఓట్లు వస్తే రీకౌంటింగ్ ఆర్డర్ ఇస్తారు. ఒకేసారి రీకౌంట్ చేయాలంటే 3-4 సార్లు రీకౌంట్ చేస్తారు. ఈ విధంగా ఒకటి రెండు కాదు, మొత్తం ఇష్టం వచ్చినట్టు చేశారు. అదే తెలుగుదేశం పార్టీ కానీ గెలిస్తే రీకౌంటింగ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రీకౌంటింగ్ లేకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిన్నంతా కూడా మేము చూసాం, నిన్న మొన్న మేము చూసాం. మామూలుగా కాదు, రాత్రిలో కరెంటు కట్ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా, జనరేటర్లు పెట్టుకోమన్నా, ఎగ్జాక్ట్గా ఎక్కడ మ్యానిపులేట్ చేయాలో అక్కడ పవర్ కట్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు బయట తీసుకెళ్తారు, అందరినీ బయట తీసుకొచ్చి ఆ యొక్క బ్యాలెట్ పేపర్లు తారుమారు చేసి మళ్ళా రమ్మని, మీరు ఓడిపోయారు పలానాన్ని గెలిచారంటారు. ఇంకొక పక్క నా నియోజకవర్గంలో జరిగింది, ఒక అతను ఎదిరించాడు, ఎట చేస్తారండి మీరంటే ఒప్పుకోకపోతే నిన్ను ఎన్కౌంటర్ చేస్తానంటారు. సాక్షాత్ పోలీసులు వెళ్ళి వాట్ ఇస్ దిస్, ఏమనుకుంటున్నారు మీరు, ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు, ఎంతమంది పైన తప్పుడు కేసులు పెడతారు అంటే నీకు భయపడితే మేము ఊడిగం చేయాలా, భయపడకపోతే బెదిరిస్తారా మీరు. ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా వీళ్ళు ముందుకు పోతే ఎన్నికల కమిషన్ ఉంది. మేము అడుగుతున్నాం, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? ఎన్నికల కమిషన్కి ఇంకొక పక్కన మీరు చూస్తే మేము నిమిష నిమిషానికి ఎన్నికల కమిషన్ 12/2/2021 హైకోర్టులో ఒక ఆదేశాలు ఇచ్చారు, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించడానికి మీకున్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎన్నికల యంత్రాంగానికి తగిన ఆజ్ఞలు జారీ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేనే 31 లెటర్లు రాశాను, మా పార్టీ నుంచి 160 ఫిర్యాదులు పంపించాం, 197 ఇన్సిడెంట్లు ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలతో పంపించాం. అలాంటి అన్నీ పంపిస్తే ఏం చేశారు మీరు? రాత్రిలో రోడ్డు మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అధికార యంత్రాంగం బరిదిగిస్తే వాళ్ళ మీద కొరడా జడిపించే పరిస్థితి కూడా ఎలక్షన్ కమిషన్ లేకుండా పోయింది. ఆ రోజు ఎన్నికల్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్క సెషన్ ఢిల్లీలో ఉంటే గల్లీలో కూడా భయపడ్డారు, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు, అధికార యంత్రాంగం భయపడే పరిస్థితికి వచ్చారు. మీకు అధికారం లేదా? అదే సెంట్రల్ ఎన్నికల కమిషన్కి అధికారం ఉందో ఆ అధికారం మీకుంది, ఎందుకు మీ అధికారాలు మీరు ఉపయోగించలేకపోయారు? కరెంట్ ఆఫ్ చేస్తే ఆ అధికారిని అడగలేరా మీరు? మీరు ఇచ్చిన ఆదేశాలు డబుల్ డిజిట్ కానీ ఉంటే రీకౌంట్ చేయకూడదు అన్నారే, అది రీకౌంట్ చేస్తే అడిగే అధికారం మీకు లేదు? ఒకసారి కాదు 4 సార్లు రీకౌంట్ చేశారు, ఆ అధికారం మీకు లేదు? తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనౌన్స్ చేశారు, వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఎందుకు ఎన్నికల కమిషన్ గుద్దుకోమనండి, వెళ్ళి ఎక్కడికెక్కడ గుద్దుకోమనండి సరిపోతుంది. కడాన ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నామంటే ప్రజా చైతన్యం తీసుకొచ్చి వీళ్ళు ఉన్మాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ పని చేసుకుంటూనే వచ్చాను. రాత్రి 12:00 వరకు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానే ఉన్నాం. అప్పుడు నేను 10 సార్లు అడిగి చేస్తే వైకుంఠపురం అనౌన్స్ చేశారంటే ఇది ప్రజాస్వామ్య విజయం అనేప్పుడు వాళ్ళని అభినందించా. వాళ్ళ పోరాటం 300 మంది ఆ ఊర్లో రోడ్డు మీద ఉన్నారు,
మూడు గంటల పన్నెండు ఒంటి గంట ఒకటిన్నర అప్పుడు పన్నెండున్నర ఒంటి గంట చేసేసాను, ఒకటిన్నర చేశారు. అప్పుడు నేను పడుకున్నాం, ఇది అయినాకనే పడుకున్నా, నేను కన్ఫర్మ్ అయినాకనే పడుకున్నా. అన్నీ కూడా అప్పటికి వందే ఉన్నాయి. అంటే మీరు చూశారు ఎంత ఉన్మాదం అనేది, దీనికి ఒక పరాకాష్ఠ. అంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందల పంచాయతీ. కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఊర్లో కూడా తిరగలేవు నువ్వు, కడాన చీ కొడతారు నిన్ను, ముఖాన్ని వస్తారు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. యంగ్స్టర్గా చెప్తున్నా, నేను దొంగతనం చేసినా, లక్ష కోట్లు అవినీతి చేసినా, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినా నేను చెప్తే నమ్మారనుకుంటున్నావు, కానీ ఆ రోజు మోసపోయారు ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే నేను మళ్ళీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రేపు థర్స్డే బేస్తవారం రోజున, గురువారం రోజున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి, కలెక్టర్స్ దగ్గరకు వచ్చి, ఎక్కడైతే ఇలాంటి అవకతవకలు చేశారో అవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తాం, ఆయనకి ఇస్తాం. ఆ తర్వాత కోర్టు కూడా వెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఏ నాయకుడు కూడా పోటీ చేసిన నాయకుడు ఏకాకి కాదు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మిగిలిన సమయంలో అపోజిషన్లో ఉన్నాం, ప్రస్తుతం కూడా అపోజిషన్లో ఉన్నాం. మీరు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి కావాలని, వీళ్ళ మీద దాడులు చేయాలన్నా, ఇంకా మీరు కక్షలు సాధించుకోవాలన్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని చరిత్రహీనులుగా మిగిలిపోయే వరకు పోరాడతాం, ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. మీ ఆటలు సాగనీయకుండా చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. నేను అందుకని ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసేది, మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి రాజ్యం, ఉన్మాద రాజ్యం మనకు కావాలా? ప్రజాస్వామ్యం లేకపోతే ఎవరి ఆస్తులకు రక్షణ ఉంటుంది? నిన్న ఒక ఆయన నా కాన్స్టిట్యూన్స్ చెప్తున్నారు, సార్ రేపు ఏమవుతాం మేము, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ఈ రౌడీలు వచ్చి వ్యవసాయంలో నాకు వచ్చిన ఆదాయంలో కూడా వాటాడితే ఏం చేయాలి సార్ అన్నాడు. రౌడీ మామూలు కింద అంత భయం వచ్చింది. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఆడపిల్లలకు రక్షణ ఇది, బయట రావాలంటే ఏమవుతారు? ఈ రౌడీలు విచ్చలేడిగా ఒక్కదాంతో డబ్బులతో ఆగరు, తాగుడుతో ఆగరు, భూ కబ్జాలతో ఆగరు. రేపు ఇప్పటికే ఉన్మాదులు తయారయ్యి ఆడపిల్లలపైన దాడులు చేస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ ఒకసారి స్లిప్ అయిన తర్వాత, ఇది ఇప్పటికే బీహార్ను మించిపోయింది, ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే మించిపోయే పరిస్థితి వచ్చింది. సమిష్టి కృషి, అందరి పోరాటంతో దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం, దానికి తెలుగుదేశం పార్టీ రాజీ పడం, పోరాడతాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇదే స్ఫూర్తిని రేపు మున్సిపల్ ఎలక్షన్లో చూపించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, రేపు థర్స్డే మేము ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కోర్టులో వేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, వదిలిపెట్టాం. ఎంతవరకు చాలామందికి తెలియదు ఇవన్నీ, ఎలక్షన్ నిలబడతారు తప్ప లిటిగేషన్ చేయాలని చాలామంది తెలియదు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి తుపాకు చూపించి ఎన్కౌంటర్ చేస్తా, బీ కేర్ఫుల్ అంటే ఏం మన లాంటి వాడే భయపడిపోతాం కదండి. అలాంటిది మామూలు వాళ్ళు ఏమవుతారు? అలాంటి రాజ్యం ఉంది రాష్ట్రంలో, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను పదే 4 విడతలు చెప్తే రాత్రి వైకుంఠపురం చూసినాక నేను చెప్పిన మాట కొంతవరకనే చేశారని ఆనందం కలిగింది నాకు. అదే మరి వేల్పూర్ చూసిన తర్వాత, వాళ్ళు చేసిన పోరాటం చూసిన తర్వాత ఆనందం కలిగింది. పెదకూరపాడులో 500-600 మంది రాత్రంతా మేలుకొని మళ్ళా గెలిపించుకున్న పరిస్థితి వచ్చింది. కాపలా కాశారు, పోరాడారు, కొన్ని అనౌన్స్ చేశారు, మెజారిటీ వాళ్ళే చేసుకునే పరిస్థితికి వచ్చారు.